లక్ష ద్వీప అంటే లక్ష ద్వీప్ అంటే ఏంటండి లక్ష ద్వీపాలు ఉంటాయా అంటే ఏంటి లక్ష ఐలాండ్స్ ఉంటాయా అంటే అలా కాదండి ఇక్కడ ఏంటంటే ముప్పై ఆరు ద్వీపాలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఐదు ద్వీపాలు మాత్రమే ఉన్నాయి పారాలి అనబడే ఒక ద్వీపం అయితే సముద్రంలో సబ్మెర్జ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చాలా పెద్ద ఒక సమస్య వచ్చింది ఎందుకు అంటే ఇది ఒక యూనియన్ టెరిటరీ యూనియన్ టెరిటరీ అంటే మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ రాష్ట్రాలంతా కూడా వీళ్ళు ఏం చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి అంటే రాష్ట్ర అవతరణ దినం అంటే తమిళనాడు అని ఆంధ్రప్రదేశ్ అని ఇలా ఒక్కొక్క రాష్ట్రంగా ఇండియాలో ఉండే ప్రావిన్సీస్ అన్ని కూడా విడగొట్టినప్పుడు ఈ లక్షద్వీపిన వీళ్ళు ఏం చేశారంటే ఒక విడి యూనియన్ టెరిటరీగా మీకు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త అడ్మినిస్ట్రేటర్ లాస్ట్ డిసెంబర్లో ఒక కొత్త అడ్మినిస్ట్రేటర్ ఇతని పేరు ప్రఫుల్ కోడా పటేల్ని అంటారు ఇతను నరేంద్ర మోదీ గారికి అత్యంత సన్నిహితుడు అంటే మోదీ గారు మీకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను మంత్రిగా పనిచేశాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది సో ఇప్పుడు మోదీ గారు ఏం చేశారంటే ఇతనిని ఈ లక్షద్వీప్కి అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేశారు సో ఇప్పుడు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అడ్మినిస్ట్రేటర్కి టోటల్ పవర్స్ అనేవి ఉంటాయి అంటే ఎలాంటి చట్టానైనా అతను తీసుకురావచ్చు ఎలాంటి చట్టానైనా అతను తీసేసేవచ్చు ఎవరు అడగలేరు సో ఎవరి పర్మిషన్ ఇతనికి అవసరం లేదు ఇతను మోదీకి ఫోన్ చేయక్కర్లేదు అలాగే ఏ పార్లమెంట్లో కూడా ఇలాంటి చర్యలు నేను తీసుకున్నాను చెప్పక్కర్లేదు సో ఇప్పుడు సమస్య అంతా కూడా మీకు అక్కడే వచ్చింది ఇప్పుడు మీరు లక్షద్వీప్ని తీసుకున్నారనుకోండి ఇక్కడ మీకు తొంభై శాతం మంది మీకు ముస్లింలే ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఎలా ముస్లిం మతం ఎందుకంటే టోటల్ పాపులేషనే మీకు అరవై నాలుగు వేల ప్లస్ అంతే అరవై నాలుగు వేల మంది పాపులేషన్ మాత్రమే ఉండే ఒక యూనియన్ టెరిటరీలో మీకు ఈ ముస్లిం మతం ఎలా ఇంతలాగా అక్కడ ప్రచురితం పొందింది అంటే దీనికి ముఖ్య కారకుడు ఎవరు అంటే చరమాన్ పెరుమాళ్ అంటే ఇప్పుడు మనం కేరళ అంటున్నాం అనుకోండి సేరళ నుంచి ఈ మాట వచ్చింది సేరళం నుంచే కేరళం అన్న మాట వచ్చింది సో ఈ సేరళం అంటే ఈ సేర సామ్రాజ్యం సో ఇతనే చేరమాన్ పెరుమాళ్ అంటున్నాను చూసారా ఇతనే ఆఖరి చేర రాజు మరి ఇతను ఏంటి అంటే ఇతను ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యాడు అంటే అప్పటి నుంచి అరబ్ వ్యాపారులు కేరళకు వస్తూ ఉంటారు చూసారా వాళ్ళు ఈ మహమ్మద్ ప్రవక్త గురించి చాలా చాలా గొప్పగా చెప్పడంతో ఇతనికి ఒకరోజు ఒక విజన్లో ఏంటంటే ఆ మహమ్మద్ ప్రవక్త కనిపించాడు దాంతో ఇతను ఏం చేశాడు ఈ అరబ్ వ్యాపారులతో నన్ను మెక్కా దాకా తీసుకువెళ్ళగలరా నేను వస్తాను అని అన్నాడు అంటే ఇతను ఒక రాజు అంటే మీకు చేర రాజు కాబట్టి ఇతనే అడగడంతో వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోయి పదండి మిమ్మల్ని తీసుకు ఈ కన్నూరు అనబడే ప్రాంతం నుంచి మెక్కాకు పయనం అయ్యాడు సో ఈయనతో పాటు బోట్లో చాలామంది కూడా ఈయన ఫాలోయర్స్ వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఈ లక్ష్మద్వీప్ అనబడే ద్వీపాలను చూశారు చాలా అద్భుతంగా ఉందండి ఈ ప్రాంతము అంటే అయితే మీరు ఎవరికి వాళ్ళు కావాలంటే ఇక్కడ వ్యవసాయం చేసుకోండి మీకు నచ్చిన పనులు చేసుకోండి ఆ భూములు మీరే తీసుకోండి అని చెప్పి ఈ చేరమాన్ పెరుమల్ వీళ్ళకి అందరికి కూడా అంటే తన అనుచరులకు తన రాజ్యంలో ఉండే కొంతమంది అధికారులకు ఇలాంటి ఒక ఆర్డర్ అనేది అతను పెట్టాడు సో పెట్టడంతో ఈ ప్రజలు అందరూ కూడా వెళ్ళి అక్కడ నివసించడం మొదలు పెట్టారు ఎంత ముప్పై ఐదు ద్వీపాలలో మీకు కొన్ని ద్వీపాల్లో మాత్రమే ప్రజలు నివసిస్తారండి ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఇక్కడ చాలా పెద్ద టూర్ స్పాట్స్ ఉంటాయి కానీ ఐదు ఆరు ప్రాంతాల్లో మాత్రమే మీరు తిరగగలరు మిగతా ఎక్కడా కూడా మనిషి అన్నవాడు కనపడ్డు సో ఇప్పుడు ఏమైపోయింది ఈయన తిరిగి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ ప్రాంతాల్లో వీళ్ళందరూ కూడా నివసిస్తున్నారు చూసారా అప్పటికి ఇతను ఆల్రెడీ మీకు ఇస్లాంలోకి మారిపోయాడు సో మారిపోవడం మారిపోవడం ఇక్కడ ఉండే ప్రజలందరినీ కూడా ఇతను ఇస్లాంలోకి మార్చేశాడు మార్చడం కాదండి మీకు చేరమా జుమ్మా మసీదు అని అంటారు ప్రపంచంలో రెండవ అతి పురాతనమైన మసీదు మీకు కేరళలోనే కొడుంగోళూరు జిల్లాలో ఇది ఉంటుందన్నమాట సో ఇవాళ వరకు మీరు చూసారనుకోండి ఇక్కడ అక్షరాభ్యాసం అని మనం అంటాం చూసారా అంటే విద్యారంభం అని అంటారు అక్కడ కేరళలో సో విద్యారంభం చేయాలనుకున్న వాళ్ళు ఈ మసీదుకి వెళ్తారు ఎవరు హిందువులు వెళ్తారు క్రైస్తవులు వెళ్తారు ముస్లింలు వెళ్తారు అక్కడ ఉండే ఆ ఇమాం దగ్గర వీళ్ళు అక్షరాభ్యాసం అని చేయించుకుంటారు ఎందుకు చేయించుకుంటారు అంటే ఈ మసీదు అంత పవిత్రం చెప్పి కేరళలో నివసించే ప్రజలు నమ్ముతారు హిందువులు కూడా నమ్ముతారు ఎందుకంటే చేరమాన్ పెరుమాళ్ కట్టించాడు ఎవరి పేరు మీద మహమ్మద్ ప్రవక్త ఆజ్ఞ మేరకు నేను ఈ మసీదును అని చెప్పి ఇతను ఎవరికి చెప్పాడు అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క అత్యంత సన్నిహితుడు క్లోజ్ ఫ్రెండ్ మాలిక్ దీనార్ అంటారు దీనార్ ఆజ్ఞాపించాడు మీరు ఇక్కడ ఒక మసీదు కట్టండి ఇక్కడ ప్రజలు లో కన్వర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు ఇదే ఇండియాలో ఓల్డెస్ట్ మసీదు అలాగే ప్రపంచంలో రెండవ మీకు పురాతనమైన మసీదుగా చెప్పుకుంటారు ఎందుకు అంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడేనండి ఈ ఖురాన్ యొక్క ఆ ప్రతిమ అనేది వాళ్ళు తీసుకొచ్చారు అంటే ఖురాన్ యొక్క ఒక కాపీ అనేది ఈ మసీదులో పెట్టబడింది అంటే చూసుకోండి ఎంత పెద్ద విషయమో అంటే ఇండియాకి అందు కేరళలో ఎంత ప్రాముఖ్యత ఉంటే మీకు ఏకంగా మహమ్మద్ ప్రవక్త యొక్క స్నేహితుడు ఇక్కడికి వచ్చి ఒక మసీదు కడతాడు అందులో ఇతను కురాన్ యొక్క ప్రతిమను పెడతాడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇస్లాంలోకి మారుస్తాడు సో ఇది అప్పట్లో జరిగింది కాబట్టి ఇక్కడ ముస్లింలే ఎక్కువగా ఉంటారు ఈ లక్షద్వీప్ అంతా కూడా ఈ ముస్లింల యొక్క పాపులేషన్ ఎక్కువ ఉండడంతో ఇప్పుడు ఈయన ఎవరైతే ప్రఫుల్ పటేల్ ఈయన పెడుతున్న చట్టాలు వాళ్ళకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అని చెప్పి చెప్పాలి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు క్రైమ్ రేట్ అనేది టోటల్గా ఉండదు అంటే చాలా చాలా డౌన్లో ఉంటుంది ఎక్కడో ఒక హత్య ఎక్కడో ఒక దొంగతనం జరుగుతుంది మరి అలాంటి ప్రాంతంలో ఈయన గూండా యాక్ట్ అని చెప్పి ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాడు సో ఇప్పుడు ఆ బీజేపీ వర్గాల్లో ఇదే పెద్ద సమస్యగా మారిపోయింది ఎందుకంటే ఈ లక్షద్వీప్ సెంట్రిక్గా కేరళ సెంట్రిక్గా మీరు చూసారనుకోండి బీజేపీలో ఎక్కువ శాతము ఈ ముస్లిం నాయకులే ఉంటారు సో ఇప్పుడు ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయింది ఇప్పుడు మీరు చూడండి మహమ్మద్ కాసిం అని చెప్పి ఇతను లక్ష్మద్వీప్ యొక్క జనరల్ సెక్రటరీ బీజేపీ పార్టీకి ఇతను ఇతను ఒక నియంతలా ప్రవర్తిస్తున్నాడు మా ముస్లింలకు పూర్తిగా వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తున్నాడు దీన్ని మేము ఒప్పుకోనే ఒప్పుకోము ఇమీడియట్గా నరేంద్ర మోదీ గారికి చెప్తాము అలాగే భారతదేశ అధ్యక్షుడు కూడా మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి స్వయంగా బీజేపీ నాయకుడే ఇతను ప్రఫుల్ పటేల్ కానీ ఇతనికి వ్యతిరేకంగా వీళ్ళు ఉత్తరాలు రాసి మీకు ఆల్రెడీ మోదీ గారికి వీళ్ళు పంపించేశారు సో ఇప్పుడు ఇతర చట్టాలు ఎలా ఉన్నాయి గూండా యాక్టర్ అన్నాడు సో రెండవది వచ్చేటప్పటికి చూడండి ఇద్దరు పిల్లలకి పైగా ఏ కుటుంబంలో అయినా ఉంటే మీకు ఆ వ్యక్తి మీకు పంచాయత్ ఎలక్షన్స్లో పాలు పంచుకోకూడదు డిస్క్వాలిఫై అయిపోతాడు మీకు మామూలుగా ఒక ముస్లిం ఫ్యామిలీస్లో చూశారంటే నలుగురు పిల్లలు మినిమం టు మినిమం ఉంటారు మరి అలాంటప్పుడు ఇద్దరు పిల్లలే ఉన్న ఆ కుటుంబానికి సంబంధించిన ఆ కుటుంబ నాయకుడు మీకు ఎలక్షన్స్లో పాలు పంచుకోకూడదు డిస్క్వాలిఫై అయిపోతాడంటే ఎలాగా కుదరదు సో ఇది రెండవ విషయము దీన్ని కూడా పూర్తిగా అక్కడ లోకల్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు లోకల్ బీజేపీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు తరువాత ఈ లక్షద్వీప్లో బీఫ్ అనేది ఇతను పూర్తిగా బ్యాన్ చేసేసాడు అంటే కుదురుతుందా ముస్లిం ఫ్యామిలీ కేరళలో మీరు చేయలేకపోయారు కేరళలో ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు బీఫ్ అనేది అమ్ముతారు అలాంటప్పుడు తరతరాలుగా వీళ్ళు బీఫ్ తింటున్న వాళ్ళు ఇవాళ మీరు బీఫ్ తినకూడదు అంటే వాళ్ళు ఒప్పుకుంటారా కుదరదు సో అక్కడ కూడా వ్యతిరేకత తరువాత ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఉంటుంది చూసారా అందులో మీరు నాన్ వెజిటేరియన్ పెట్టకూడదు అంటారు అక్కడ మెయిన్గా వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న పేద మీకు మత్స్యకారులు అంటే పువర్ ఫిషర్మెన్ ఫ్యామిలీస్ ఉంటారు ఫిషర్మ్యాన్ కాలనీస్లో మీకు ఏం దొరుకుతుందండి చేపలే దొరుకుతాయి వాళ్ళు చేపలే తింటారు మరి అలాంటిది వాళ్ళ పిల్లలు చేపలే తినకూడదు నాన్ వెజిటేరియన్ అంటే ఫిష్ కూడా ఉంటుంది కదా కాబట్టి మీరు ఫిష్ తినకూడదు నాన్ వెజిటేరియన్ ముట్టుకోకూడదు అంటే కుదురుతుందా కుదరని పని ఇంతకన్నా దారుణం చెప్పమంటారా మీకు అక్కడ ఈ చైర్మాన్ పెరుమాన్ ఈ ల్యాండ్స్ అంతా ఎవరు వ్యవసాయం చేసుకున్నారు ఎవరు పంట పండించుకున్నారు ఆ భూమి మీదే చెప్పాడు చూసారా అలాంటిది లేదండి ఇప్పుడు అలాంటి చట్టాలు లేవు కాబట్టి ఇది యూనియన్ టెరిటరీ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ భూములను వెనక్కు తీసుకునే అధికారం ఉంది అని చెప్పి ఇంకొక చట్టం తీసుకొచ్చాడు సో దీని వీళ్ళు ఏమంటారు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటారు ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ లో ఉండే భూములు ప్రభుత్వం ఎప్పుడైనా కూడా తీసేసుకోవచ్చు అన్నప్పుడు మరి ఆ పేద మత్స్యకారులు ఏమైపోతారు వాళ్ల భూములు వాళ్ళ ఇల్లులు వాళ్ళ ప్రాంతం కదా అక్కడికి మనం వెళ్ళి ఇలా పెత్తనం చలాయించడం అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్ట్ ఇచ్చారు కాబట్టి నీ ఇష్టానుసారం నువ్వు ఎలాంటి చట్టాలైనా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ బీజేపీ పార్టీ వాళ్ళు ఆయన అడుగుతున్నారు ఇప్పుడు అక్కడ ఏమైపోయింది మీకు లక్షద్వీప్లో రెండు బీజేపీ వర్గాలుగా అయిపోయి అంటే జనరల్ సెక్రటరీ ఒక వర్గంలో ఉంటే అక్కడ లోకల్గా ఉండే ప్రెసిడెంట్ ఇంకొక వర్గం అయిపోయాడు సో వీళ్ళ మధ్య విపరీతమైన గొడవలు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఈయన తీసుకొస్తున్న ఈ చట్టాలు కరెక్టా తప్ప ఈయన చేస్తున్న పనులు ఒక నియంత్రణ ప్రవర్తించడం అనేది మీకు తప్ప ఒప్ప మీరు ఒకసారి ఆలోచించి ఆలోచించండి ఏ చట్టాలు మీరు తీసుకొచ్చినా ఏ లా అన్నా కూడా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఏ చట్టాలు తీసుకొచ్చినా కూడా అది ఫ్యూచర్లో చాలా పెద్ద సమస్యగానే మారుతుంది ఇప్పుడు లక్షద్వీప్లో ఇదే చాలా పెద్ద సమస్యగా మారింది ఎక్కడ పడితే అక్కడ నినాదాలు చేస్తున్నారు ప్రొటెస్టులు చేస్తున్నారు మాకు అడ్మినిస్ట్రేటర్ వద్దునే వద్దు ఇతన్ని తీసుకెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈయన కంటిన్యూ చేస్తుందా ఈయన పంపించేస్తా ఈ చట్టాలను వీళ్ళు మారుస్తారా మార్చరా ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఇది తప్ప రైటా మీరు చెప్పండి మళ్ళీ కలుద్దాం జై హింద్